గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు ఇక్కడ మనకు టాప్ ఐటమ్లో ఒకటిగా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్లే స్కూళ్ల తరహాలో ఈ అంగన్వాడీ కేంద్రాలను తీర్చిదిద్దడంతో పాటు అక్కడే మూడో తరగతి వరకు విద్య అందించే దిశగా ప్రతి కేంద్రంలో విద్యాబోధనకు ఒక టీచర్ను నియమించాలని యోచిస్తున్నాము అని తెలిపారు. నిన్న సచివాలయంలో విద్యావేత్తలు, విశ్రాంత అధికారులతో సీఎం సమావేశమయ్యారు. విద్యారంగంపై, ప్రభుత్వ పాఠశాల బలోపేతంపై చర్చించారు. దానికి సంబంధించిందే ఈ వార్త. ప్లే స్కూళ్ల తరహాలో అంగన్వాడీలు, అంటే అంగన్వాడీ సెంటర్స్లోనే మూడో తరగతి వరకు విద్యాబోధన ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాము, ప్రతి కేంద్రానికి ఒక టీచర్ను నియామకం ఉండే విధంగా ఆలోచిస్తున్నాము. ఇక ఫోర్త్ నుండి ట్వెల్త్ వరకు సెమీ రెసిడెన్షియల్ బడులు, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక గ్రూప్ టూ రాత పరీక్ష వాయిదా నోటిఫికేషన్ వచ్చాక ఇది నాలుగోసారి, డిసెంబర్లో నిర్వహిస్తామన్న టీజీపీఎస్సీ. ఇక అల్ల కల్లోలం, విండోస్లో సాంకేతిక సమస్య, ప్రపంచవ్యాప్తంగా కలకలం, ఆగిపోయిన వందల కొద్ది విమానాలు, విమానాశ్రయాల్లో ప్రయాణికుల గగ్గోలు, బ్యాంకింగ్ సేవలకు కుదుపు, స్టాక్ మార్కెట్లకు భారీ దెబ్బ, మూగబోయిన మీడియా, క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్తో తలెత్తిన సమస్య, భారత్లో ప్రభావం కొంత తక్కువే, సమస్యను పరిష్కరించాము అన్న దిగ్గజ టెక్ సంస్థ. మైక్రోసాఫ్ట్ అల్ల కల్లోలం అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక గొల్లుమన్న పల్లెలు అంటూ పెద్దవాగు ప్రాజెక్టుకు 25 చోట్ల గండి పడ్డదంట. అశ్వరావుపేట మండలంలోని ముంపు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. చీకట్లోనే పలు గ్రామాలున్నాయి. పంట పొలాల్లో ఇసుక మీటలు వెలిశాయి. కొట్టుకుపోయిన పశువులు, గొల్లుమన్న పల్లెలు అంటూ ఈ వార్తను ఇచ్చారు. ఇక గవర్నర్ల రాజ్యాంగ రక్షణలపై సమీక్ష, అధికరణం 361 పరిశీలించేందుకు సమ్మతించిన సుప్రీంకోర్టు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికెళ్ళ. ఎర్రర్ టెర్రర్, విండోస్ 10 కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో నిలిచిన విమాన బ్యాంకింగ్ సర్వీసులు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. శంషాబాద్లో 39 దేశీయ సర్వీసులు రద్దు, 44 ఆలస్యం. విశాఖలో 4 విమానాల రద్దు, గన్నవరంలో 15 జాప్యం. ఎయిర్పోర్ట్లు కిటకిట, రద్దీతో ప్రయాణికుల బెంబేలు, పలు దేశాల స్టాక్ మార్కెట్లలో లావాదేవీలకు అంతరాయం, ఆసుపత్రుల్లో కంప్యూటర్ల మొరాయింపు, రోగులకు ఇబ్బంది. సైబర్ భద్రత సంస్థ క్రౌడ్ స్ట్రైక్ అందించిన అప్డేట్లో బగ్, సమస్యను గుర్తించి సంక్షోభాన్ని పరిష్కరించిన క్రౌడ్ స్ట్రైక్ అంటూ ఈ వార్తను మెయిన్ ఐటమ్గా ఇచ్చారు. ఇక 4 నుంచి 12 తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ అంటూ, రెసిడెన్షియల్ బడులు కూడా, విద్యార్థులకు ఉచిత రవాణా, ప్రీ స్కూళ్లుగా అంగన్వాడీలు, త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు, వర్సిటీలకు వీసీలు, సిబ్బంది నియామకం, విద్యావేత్తలతో నిన్న సీఎం సమీక్ష నిర్వహించినటువంటి క్రమంలో ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాల్లోనే మూడో తరగతి వరకు విద్యాబోధన ఉండే విధంగా, అందుకు తగ్గ ఒక టీచర్ను నియామకం జరిపే విధంగా ముందుకెళ్ళాలి అని ఆలోచించినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు 4 నుండి 12 తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్స్ ఉండాలి అని చెప్పేసి, దానికి సంబంధించి ముందు విధి విధానాలు ఎలా ఉండాలి, ఏంటి, ఎలా అయితే వర్కౌట్ అవుతుంది, దానికి సంబంధించి ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఉధృతంగా వాగులు, తెగిన రోడ్లు, పలు జిల్లాల్లో భారీ వర్షాలు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో 16.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెక్స్ట్ నమస్తే తెలంగాణకు వెళ్దాం. ఇక్కడ టాప్ ఐటమ్లో ఒకటిగా మైక్రో స్టాప్ విపత్తు అంటూ, క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్లో బగ్తో తలెత్తిన సమస్య, ఇంటర్నెట్ వాడే అన్ని రంగాలపైన ఈ ప్రభావం పడింది, పలు దేశాల్లో స్తంభించిన బ్యాంకింగ్ వ్యవస్థ, గందరగోళంగా మారిన విమానయాన సేవలు, శంషాబాద్లో 36 విమాన సర్వీసులు రద్దు, 7 నుంచి 8 గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు. నెక్స్ట్ మాఫీకి మరో మెలిక, రుణమాఫీ కాకుంటే ఫిర్యాదు చేయాలట, నెల రోజుల్లో చేస్తామంటున్న సర్కార్. అంటే 100,000 లోపు అందరికీ పూర్తి చేస్తామంటున్న ప్రభుత్వం, కానీ వారు ఏఈఓలను సంప్రదించాలని సూచన. మాఫీ కాక జాబితాలో పేర్లు లేక రైతుల ఆందోళన, బ్యాంకర్లు అధికారుల చుట్టూ అన్నదాతల చక్కర్లు. రుణమాఫీపై చెప్పిందెంత చేసిందెంత అంటున్నారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. 100,000 రుణమాఫీ కానోళ్లు 100,000లోనే ఉన్నారు అని చెప్పేసి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అంటున్నారు. నర్సింగ్ బదిలీల్లో రచ్చ అంటూ, ల్యాండ్ స్టాండింగ్ జాబితా నుంచి పేర్లు మాయం, ఖాళీ పోస్టుల జాబితాను ప్రదర్శించని అధికారులు, బదిలీ కౌన్సిలింగ్లో చిచ్చు పెట్టిన సిఫార్సు లేఖలు.
ఇక గ్రూప్ 2 వాయిదా డిసెంబర్లో పరీక్షకు టీజీపీఎస్సీ నిర్ణయం. అటు వర్షాలు ఇటు వరద, వాయుగుండంగా మారిన అల్పపీడనం, మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు, వాగుల్లో వరద ఉధృతి, రాకపోకలు బంద్, దేవాదుల బరాజ్ 52 గేట్లు ఎత్తివేత, పెద్దవాగు కింద 400 ఎకరాలు ముంపు. నెక్స్ట్ వెలుగు చూద్దాం. ఆగం చేసిన మైక్రోసాఫ్ట్ అంటూ విండోస్లో సాంకేతిక సమస్య, క్రాష్ అయిన లక్షలాది కంప్యూటర్లు. గ్రూప్ 2 వాయిదా అభ్యర్థుల విజ్ఞప్తులతో సర్కార్ నిర్ణయం. డిసెంబర్లో ఎగ్జామ్, త్వరలో కొత్త తేదీలు టీజీపీఎస్సీ. ప్రీ స్కూల్గా అంగన్వాడీలు, అక్కడే 3వ తరగతి వరకు బోధన. సీఎం రేవంత్ రెడ్డి, అదనంగా మరో టీచర్ నియామకం. 4 నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ స్కూళ్లు. స్టూడెంట్స్కు ఫ్రీ ట్రాన్స్పోర్ట్. త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా గోదావరికి వరద, ప్రాజెక్టులకు పెరుగుతున్న ఇన్ఫ్లో. ఈ అసెంబ్లీ సెషన్లోనే స్కిల్స్ వర్సిటీ బిల్లు ముసాయిదా సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు ముంచెత్తిన వాన అంటూ వన్ ఆఫ్ ద టాప్ ఐటమ్గా వార్తనిస్తూ, ఉత్తరాంధ్రలో కుండపోత వర్షం కురిసింది, దక్షిణ కోస్తాలో ఓ మోస్తారు వర్షాలు పడ్డాయి, వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి, పలు చోట్ల రోడ్లు కల్వర్టులు ధ్వంసమయ్యాయి, విజయవాడ అటు విశాఖ నగరాల్లో విరిగిపడ్డ కొండ చర్యలు, అండ్ ఇవాళ రేపు కూడా వర్షాలున్నాయి. ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు, ఈ నీటి ప్రవాహంపై నిరంతరం పర్యవేక్షించండి అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇక అల్లకల్లోలమంటూ మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్యతో ప్రపంచవ్యాప్తంగా కలకలం రేగింది అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ ఎర్రర్ టెర్రర్ అంటూ మైక్రోసాఫ్ట్కు సంబంధించినటువంటి ఎర్రర్ వల్ల తలెత్తినటువంటి అల్లకల్లోలంపైనే వార్తను హైలైట్ చేస్తూ, విండోస్ 10 కంప్యూటర్లో బ్రూస్కీన్ అప్డెత్ ఎర్రర్, ప్రపంచవ్యాప్తంగా పలు రంగాల్లో అల్లకల్లోలం, పలు దేశాల్లో నిలిచిన విమానాలు అండ్ బ్యాంకింగ్ సర్వీసులు. వాన వరద అంటూ టాప్ ఐటెంలో ఒకటిగా ఈ వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు, తూర్పు పశ్చిమలో ఎర్ర కాలువ కన్నెర్ర, నీట మునిగిన పలు గ్రామాలు, గోదావరికి భారీ వరద, సముద్రంలోకి 400,000 క్యూసెక్కులు, ఉత్తరాంధ్రలో స్తంభించిన జనజీవనం, కోనసీమ పశ్చిమ విశాఖ జిల్లాల్లో నేడు స్కూళ్లకు సెలవు, తూర్పులో ఒకరు, కోనసీమలో మరొకరు, 15,000 మృతి చెందారు, 15,000కు పైగా ఎకరాల్లో అన్నదాతలకు నష్టం వాటిల్లింది అంటూ ఈ వార్తనిచ్చారు. సాఫ్ట్వేర్ కొలువే కావాలి, కంప్యూటర్ సైన్స్లో 93% సీట్లు భర్తీ. ఇక నెల్లూరు రొట్టెల పండుగకు సంబంధించిన వార్తను హైలైట్ చేస్తూ, అంతర్జాతీయ స్థాయిలో రొట్టెల పండుగ నమోస్తు శాకంబరి. శుక్రవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కూరగాయలు ఆకుకూరలతో తీర్చిదిద్దిన దుర్గమ్మ రూపం అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. శాకంబరి ఉత్సవాలకు సంబంధించిన వార్తను హైలైట్ చేశారు. పుంగనూరులో పెద్దిరెడ్డి సేవలు, అడ్డగోలుగా రాగాని పల్లె భూముల సెటిల్మెంటు, అనర్హుల చేతికి 982 ఎకరాలు, నాడు అక్రమార్కులకు జేసీ కలెక్టర్ అండ రఫ్ పట్టాను నిర్ధారించిన చిత్తూరు జేసీ. రాష్ట్రపతి పాలన విధించాలి, రాష్ట్ర పరిస్థితులపై ఢిల్లీలో 24న ధర్నా, జగన్. నెక్స్ట్ సాక్షి చూద్దాం. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది, రాష్ట్రపతి పాలన విధించాలి, రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రికి ఆధారాలతో నివేదిస్తాం, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ముంచిన వాన, రాష్ట్రమంతా విస్తృతంగా వర్షాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం, వేలాది ఎకరాల్లో నీట మునిగిన పంట అంటూ ఈ వార్తనిచ్చారు. బగ్ దెబ్బకు విండోస్ క్లోజ్, రాష్ట్ర వ్యాప్తంగా స్తంభించిన మైక్రోసాఫ్ట్ సేవలు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడండి, పూర్తి అప్రమత్తంగా ఉండండి, కలెక్టర్లకు అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. భారీ వర్షాలు, వరదలపై నిన్న సమీక్ష నిర్వహించారు. ఇక 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమవుతాయి, 4 నెలలకు ఓటానికౌంట్ బడ్జెట్తో కాలయాపన అంటూ ఈ వార్తనిచ్చారు. నిన్న 15 మంది గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేశారు, ఆ వార్తను కూడా ఇక్కడ పొందుపరుస్తూ కథనాన్ని ఇచ్చారు. ఇక ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ, ఉధృతంగా గోదావరి, గోదావరిలో వరద ఉధృతి, శుక్రవారం మరింత పెరిగింది అంటూ ఈ కథనాన్ని ఇచ్చారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిస్కషన్.